ప్రచారం మొదలుపెట్టి 4-5 డేస్ అవుతుంది. ఈ 20వ వార్డు, 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో ఉన్న సమస్యలు కానీ, మేము తిరుగుతుంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఈ కాలనీకి వచ్చేసి డ్రైనేజ్ అవుట్లైన్ కూడా మొన్ననే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, రోడ్స్ 3 ఫేస్ కరెంటు. అటువంటి ఏ సమస్య ఉన్నా మనం మంత్రి సత్యేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య అయినా ఏ కాలనీలో ఎక్కడున్నా వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము గెలిచినాక ఒక నెల లోపలనే ఇంచుమించు అన్నీ ఈ బ్యాలెన్స్ ఉన్న రోడ్స్ కానీ అవన్నీ శంకుస్థాపన చేపించి ఖచ్చితంగా మేము రోడ్లు చేపించేస్తామని చెప్పింది. గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము ఓటు వేస్తాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరికీ నమ్మకం ఉంది. ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ ప్రతి వార్డులో కానీ ప్రతి కాలనీలో సమస్యలు అనేది ఉండే ఉన్నాయి. ఏ సమస్య ఉన్నా మేము గెలిచాక అతి తొందరలో మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నాం. మంచినీటి సమస్య అంటే ఆల్రెడీ లాస్ట్ సమ్మర్లో చాలా అందరికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు బోర్లలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు అన్నీ పోస్తున్నాయి. మనకు మిషన్ భగీరథ ద్వారా పెద్ద ట్యాంక్ కట్టారు మన బడంగపేటలో. ఆ ట్యాంకు ఓపెనింగ్ స్టేజ్కి వచ్చింది, ఎలక్షన్ కూడా ఉండడంలో ఓపెనింగ్ చేయలేకపోయారు. ఓపెనింగ్ చేస్తే కాలనీలో ప్రతిరోజు కృష్ణ వాటర్, మిషన్ భగీరథ ద్వారా వచ్చిన కృష్ణ వాటర్ ప్రతిరోజు అందిస్తామని చెప్పి ప్రతి కేసీఆర్ కళ, ఒక ఆడపడిచి కూడా బిందె పట్టుకొని బయటికి పోవద్దు అనే కళ నెరవేరుస్తామని చెప్పేసి ఖచ్చితంగా కృష్ణ వాటర్ ఒక 1 వీక్లో ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ట్యాంక్ ఓపెన్ అయిపోతుంది. ప్రతి కాలనీకి డే బై డే కానీ రోజు కూడా వాటర్ రావచ్చు. ప్రజలకు లాస్ట్ మీరు గెలిచినాక ప్రజలకు ఇచ్చేది ఫస్ట్ మొట్టమొదటి పని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చేస్తాం. మొట్టమొదట అనేది ఏం లేదు, మిషన్ బగ్గర ద్వారా వచ్చిన ట్యాంక్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ప్రతి కాలనీకి కృష్ణా వాటర్ ఖచ్చితంగా ఇస్తాం మేము. ఫస్ట్ సమస్య అది. డ్రైనేజ్ సమస్యలు కొద్ది కొద్దిగా అవుట్లైన్ ప్రాబ్లం ఉంది. అవుట్లైన్ కూడా ఇక్కడ నుంచి కాదు, మీర్పేట నుంచి కూడా ట్రంక్ లైన్ అది వేస్తున్నారు. ఈ డ్రైనేజ్ అంతా తీసుకెళ్ళి ఆ ట్రంక్ లైన్లో కలుపుతా ఉంది, ఆల్రెడీ శాంక్షన్ అయింది, పైపులు కూడా వచ్చేసాయి అక్కడక్కడ. ఆ ట్రంక్ లైన్ ఓపెన్ అయిపోతే డ్రైనేజ్ సమస్య కూడా కంప్లీట్గా తీరిపోతుంది.